ఇవ్వడం జరిగింది. కరోనా కేసులపై సరిగ్గా టెస్టులు అనేవి జరగడం లేదు. ఇటువంటి గొప్ప నాయకులు ఎందుకు అనుకున్నారు? ప్రజలందరూ మంచి జరగాలని ఇటువంటి ఆపద సమయంలో కూడా తాను ఈ విధంగా కఠినంగా ప్రవర్తించడం అనేది మేము దీన్ని బీజేపీ పార్టీ నుంచి ప్రత్యేకంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వం దీని గురించి ఆలోచించి టెస్టులు చేసి ప్రజల విషయంలో మంచి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా కరోనా విషయం గురించి పెద్ద ధర్నాలు చేస్తున్నారు. ఈ యొక్క వ్యాధి పెరుగుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా తాండూరులో మాత్రం అసలు పట్టించుకోవడమే లేదు. ఏ ఇంటి దగ్గరైనా కరోనా వ్యాధి వచ్చిందంటే ఆ పేషెంట్ మాత్రమే తీసుకెళ్తున్నారు. ఆ ఇంటి కుటుంబీకులను కూడా టెస్టులు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎట్లా మన ముఖ్యమంత్రి ప్రవర్తన ఎట్లుందనంటే, ఈరోజు మాస్కులు వాడొద్దు, శానిటైజర్ వాడొద్దు, ఇచ్చలవేడిగా తిరగొచ్చు, ఎవరైనా ఎక్కడైనా తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క పరిపాలన చేస్తున్నారు. మరి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ముఖ్యమంత్రి మన కొద్దు. ఈ యొక్క కరోనా విషయంలో పట్టించుకోని పరిస్థితి ఉంటే మా యొక్క బీజేపీ నాయకులు ఊరుకుండేది లేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ముఖ్యమంత్రి మా కొద్దు. అతి తొందరలో మేము మా యొక్క సూపరింటెండెంట్ మల్లికార్జున్ డాక్టర్ గారితో ఇవాళ మెమరాండం ఇవ్వడం జరిగింది. తొందరలో ఈ యొక్క మెమరాండం విషయం మాకు ఒక 4-5 రోజుల్లో ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియపరిచి టెస్టులు చేయడానికి పంపించాలని, వీధి వీధుల్లో టెస్టులు చేయడానికని ఆశా వర్కర్లను కానీ వాళ్లతో పాటు ఇంకొక మన డాక్టర్కు సంబంధించిన ఒక కరోనా డాక్టర్ని పంపించి తాండూరు టౌన్లో మరియు తాండూరు మండలాల్లో కూడా ఈ యొక్క కరోనా టెస్టులు చేయాలని ఈరోజు ప్రజాముఖంగా తెలుపుతున్నాము. ఇట్లాంటి విషయాన్ని కరోనా విషయంలో పట్టించుకున్న సమయంలో మేము దాన్ని సభాముఖంగా తెలుపుతున్నాను. కరోనా వస్తుందని ఎవరు భయపడకూడదు. ఎవరి బాధ్యతగా వాళ్ళు ఉండాలి. మాస్కులు ధరించాలి, శానిటైజర్ ధరించాలి, మరి దూరం కూడా పాటించాలి. ఇవన్నీ పాటించుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ముఖ్యమంత్రితో కూడా మనం గట్టిగా పోరాడి ఈ కరోనాను తొలగించే విషయం గురించి మనం అందరం పోరాడాలి. మరి వాళ్లకు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ జరుగుతుందా అంటే అది కూడా లేదు. ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ ఎంతో మంది కాలి జరుగుతో అది తలనొప్పితో హాస్పిటల్కి వెళ్తే అక్కడ ప్రతి ఏ హాస్పిటల్ వాళ్ళని పట్టించుకోకుండా గాంధీ ఆసుపత్రి చివరికి గాంధీ ఆసుపత్రికి వెళ్తే కూడా అక్కడ కూడా బెడ్ లేదు, ఏది లేదు అని వాళ్ళని నిర్లక్ష్యం చేసి మంచిగున్న వాళ్ళని కూడా చావుతో వాళ్ళు పట్టిస్తున్నారు. కాబట్టి ఇది కరోనాని నిర్ధారించకుండా వాళ్ళని కూడా చంపుతున్నారు. కరోనా పేషెంట్సే కాదు, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కరోనా పేషెంట్లే కాదు, మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఈ కరోనా భయంతో హాస్పిటల్లోకి వెళ్ళి చనిపోతున్నారు. మళ్ళీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు? ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా